ఈరోజు వీడియోలో నేను ఈ ఆయిల్ క్యాను మన ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది కదా, ఆయిల్ యూస్ చేసుకున్నాక ఈ డబ్బాని పడేస్తూ ఉంటాను కదా, ఇప్పుడు నేను ఈ డబ్బాను మనం ఎలా యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక ఓల్డ్ క్లాత్ తీసుకున్నాను అనమాట, ఓల్డ్ క్లాత్ తీసుకొని దీన్ని ఎలా డెకరేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు పాత టీ షర్ట్ తీసుకున్నాను, తీసుకొని ఇంతవరకు కట్ చేసుకుందాం. వరకు ఇలా కట్ చేసేసుకున్నాను కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఈ టీ షర్ట్ ని మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా వేసేస్తున్నాను. ఇలా ఎగస్ట్రా ఉన్నదాన్ని మనం ఇలా లాగేసి ఇట్లా సూయితో స్టిచ్ చేసుకుందాము. ఇట్లా అక్కడొక టాకా అక్కడొక టాకా వేసుకోవాలి ఇలా అన్నమాట. చూసారా, ఇలా కుట్టుకుంటూ రావాలి లాస్ట్ వరకు. ఇప్పుడు డబ్బా మొత్తం కవర్ అయ్యేలాగా నేను ఇలా క్లాత్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంటే బాగాలేదు కదా, మనం కొంచెం డిజైన్, ఇందాక నేను ఇంకొక క్లాత్ చూపించాను కదా, ఆ క్లాత్ దీనిపైన పెట్టేసి మళ్ళీ స్టిచ్ చేసుకుందాము, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కుట్టాను అన్నమాట, కింద ఇటు సైడ్ చుట్టూ అయితే మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా అయితే కుట్టేశాను. ఇప్పుడు ఆ డిజైనర్ క్లాత్తో మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాం. కట్ చేసుకుంటున్నాను చూసారా, ఇలా కట్ చేశాను. ఇప్పుడు క్లాత్ ఇలా కట్ చేసేసుకున్నాము, ఇప్పుడు ఈ డబ్బాకి మనం క్లాత్ ఎలా కవర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట, కరెక్ట్గా మనం ఇలా చూసుకుంటూ ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకున్నాం. ఈ రింగ్ మాత్రం ఇలాగే మనకి పైకి రావాలి, ఎందుకంటే మనం ఇట్లా హ్యాంగ్ చేసి లిఫ్ట్ చేసి ఎక్కడన్నా కావాల్సిన చోట పెట్టుకోవడానికి అన్నమాట. ఇది కవర్ అవ్వకుండా ఇలా పైకి ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం సూదితో టాకాలు అయితే వేసుకుందాం కదా. ఇక్కడ స్టిచ్చెస్ వేసుకుందాం ఫస్ట్. ఇక్కడ నుంచి నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా అన్నమాట. ఇక్కడ ఇలా కవర్ చేసుకుంటూ నేను ఇలా స్టిచ్చెస్ అయితే వేసేసాను. చూసారా, ఇలా వచ్చిందనమాట. ఈ హ్యాంగింగ్ అనేది నేను ఇలా పైకి కనిపించేటట్టు పెట్టాను, ఇది మనం లిఫ్ట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలాగా ఇలా దగ్గరికి లాగుతూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ రావాలి లాస్ట్ వరకు. క్లాత్ ఇలా స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను, ఇలా వచ్చేసింది. అడుగున మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం కవర్ చేసుకుందాము. సేమ్ ఇదే సైజులో ఒక క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకొని ఇదంతా కవర్ చేసేటట్టు స్టిచ్ చేసేసుకుందాము. కొంచెం ఎగస్ట్రా ఉంచుకొని ఇలా ఇలా కట్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలుపుకుంటూ స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. పైకి చూపిస్తాను నేను ఎలాగో. ఇలా గట్టిగా లాగేసి ఇలా అన్నమాట ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా అన్నమాట ఇలా స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. అలాగే రౌండ్ మొత్తం మనం అలా టైట్గా లాగుతూ ఇలా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారా, మొత్తం స్టిచ్ చేసినాక లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఇలా స్టూల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు,
అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను.